నమస్కారం. ఎంవీఆర్ న్యూస్ కి స్వాగతం. ప్రతి విద్యార్థి ఆత్మరక్షణ కలిగి ఉండాలని తూప్రాన్ డిఎస్పీ కిరణ్ కుమార్ అన్నారు. గురువారం నర్సాపూర్ లో విద్యార్థులకి మహిళల భద్రత అనే అంశంపై అవగాహన కల్పించారు. నర్సాపూర్ లో విద్యార్థులకి మహిళా భద్రత అనే అంశంపై అవగాహన కార్యక్రమంలో డిఎస్పీ కిరణ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి మహిళ ఆత్మరక్షణ కలిగి ఉండాలని, ఎవరైనా వేధిస్తూ ఉంటే 100 నంబర్ కి కాల్ చేస్తే పోలీసులు రక్షణ కల్పించడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ నాగయ్య, ఎస్ఐ సత్యనారాయణ, ఏఎస్ఐ కృష్ణారెడ్డి, కళాశాలల ప్రిన్సిపల్లు రవీందర్, మేఘన, విద్యార్థులు పాల్గొన్నారు. వాటిని దగ్గరలో ఉంటే ఒక కొట్టడము, చెప్పు తీయడము, మట్టి తీయడము, రాయి తీయడము, సంథింగ్ ఒకటి చేస్తే వాటిలో ఒక ప్యానిక్ వచ్చేస్తారు. ఏ ఇన్సిడెంట్ చూడండి, చిన్నపిల్లలు కొట్టుకుంటూ ఉండండి, ఎవరైనా ప్రొటెస్ట్ చేసి ఇంటెలిజెన్స్ ఈజ్ ఇంపార్టెంట్ అంటే దాని మీద క్లియర్నెస్ కానీ అకాడమిక్ నాలెడ్జ్ కానీ సబ్జెక్ట్ లో కమాండ్ కానీ అవసరం లేదు, జస్ట్ కామన్ సెన్స్. అప్పుడు ఫోన్ ఉంటే ఫోన్ ఏ విధంగా మనం ఉపయోగించి ఎవరిని కాల్ చేసేసి ఎవరితో తీసుకోవచ్చు అనే ఒక ఆలోచన రావాలి. ఫోన్ లేని పరిస్థితి ఉంటుంది. ఒక్కోసారి మా అమ్మాయి వాళ్ళ ఫోన్ ఉంది కానీ లక్కీ ఇప్పుడు మీరు అందరూ ఆల్వేస్ ఫోన్ క్యారీ చేయాలని వెళ్ళింది కదా, మీరే చెప్పారు చాలా మంది ఫోన్ క్యారీ కూడా చేయలేదు, వెరీ గుడ్. అయితే ఫోన్ చేతిలో లేని పరిస్థితుల్లో ఒంటరిగా ఉన్నప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాలంటే ఏం చెప్పాలంటే ఫస్ట్ మీరు సెల్ఫ్ డిసిప్లిన్ తో పాటు సెల్ఫ్ ప్రొటెక్షన్ అనే ఫీలింగ్ ఉండాలి. మామూలుగా చాలా మంది అమ్మాయిలు ఏంటంటే ఇలాంటి కండిషన్స్ ఏంటి అప్పుడు పర్యావరణ యూజ్ చేసిన కండిషన్ లో ఓ ఫిజిబిలిటీతోని ఇట్లా భయపడి ఉండిపోతారు. అట్లా కాకుండా ఆ టైంలో మీరు మీ యొక్క ఇంటెలిజెన్స్ ఉపయోగించాలి. ఇంటెలిజెన్స్ అంటే ఇక్కడ పెద్ద ఇంటెలెక్చువాలిటీ కాదు, జస్ట్ కామన్ సెన్స్. కామన్ సెన్స్ ఉపయోగించి ఆ సిచ్యువేషన్ నుంచి మీరు ఆ మూమెంట్ లో హౌ టు కమ్. మద్యపానాన్ని నిషేధించాలంటూ మాజీ మంత్రి డికే అర్ణ దీక్ష చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 11-12 తేదీల్లో ఇందిరా పార్క్ వద్ద 2 రోజుల పాటు మహిళ సంకల్ప దీక్ష చేయనున్నారు. మద్యం కారణంగానే మహిళలపై దారుణాలు జరుగుతున్నాయని ఆమె పేర్కొన్నారు. దిశ ఘటనపై ముఖ్యమంత్రి స్పందించకపోవడాన్ని బాధాకరమన్నారు. ప్రభుత్వం తీరు కానీ ప్రభుత్వ పాలన తీరు కానీ చూసుకుంటే ఈ రాష్ట్రం అచేతనావస్థలోకి వెళ్ళిపోయినట్టుగా ఉంది. అసలు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరిలో కూడా రాష్ట్రంలో సబ్బండ వర్గాలందరిలో కూడా అసంతృప్తి నెలకొని ఉంది. అసలు ఈ రాష్ట్రంలో పాలన కొనసాగుతుందా లేదా అనేటటువంటి అనుమానం కలుగుతూ ఉంది, అభిప్రాయం కలుగుతూ ఉంది. ప్రజలకి, పాలకులకు, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి మధ్యలో కనెక్షన్స్ లేకుండా పోయినాయి. ప్రజలు ఎవరితో చెప్పుకోవాలనో దిక్కులేనటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది. ముఖ్యమంత్రి గారు అంటే ఎవరికి కూడా, అందుకని వాళ్ళ ఎమ్మెల్యేలకే టైం ఇయ్యరు, మంత్రులకే టైం ఇయ్యరు, సెక్రటరియట్కేమో తాళమేసేసిండ్రు. ఎయిర్పోర్టుకు అతి దగ్గరలో హైవే పైన జరిగినటువంటి ఆ సంఘటన హైదరాబాద్ని ఒక ప్రపంచ నగరం మాదిరిగా తీర్చిదిద్దాలని అందరూ కూడా హైదరాబాద్ వైపు చూస్తున్న తరుణంలో, మరి ఈ హైదరాబాద్ నగరంలో ప్రజలంతా కూడా రద్దీగా ఉండేటటువంటి ప్రాంతం, నేషనల్ హైవేకి టోల్ గేట్లో పక్కన ఉన్నటువంటి ప్రాంతంలో ఈ సంఘటన జరగడం అంటే దేశమంతా ఉలిక్కిపడింది, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా ఉలిక్కిపడ్డారు, తల్లిదండ్రులందరూ ఉలిక్కిపడ్డారు, అన్నతమ్ములు అక్కచెల్లెలు ఉలిక్కిపడ్డారు. కానీ ముఖ్యమంత్రి గారికి మాత్రం
ఇంకా కూడా చీమ గుట్టినట్టయినా ఆయన కాలేదనేటటువంటిది, ఆయన ఇప్పటిదాకా ఆయన స్పందించినటువంటి తీరును చూస్తే ఆయనలో మాత్రం ఆయనకు ఎలాంటి ఈ యొక్క సంఘటన ఆయనలో ఏమాత్రం కూడా చలనం కలిగించలేనటువంటిది మాకందరికి కూడా ఈరోజు అంటే ఇప్పటిదాకా కూడా ముఖ్యమంత్రి స్పందించలేదు. మధ్యాహ్నం నుంచి వస్తున్నటువంటి ఇన్కమ్ అంటే ఈ రాష్ట్రంలో ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి తాగుబోతు రాష్ట్రంగా మార్చేసిండో ఇదే నిదర్శనం అని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. అంటే తాగుబోతులను చేసి ఈ ప్రభుత్వాన్ని ఏమడగకుండా వీళ్ళని ఎవరు ప్రశ్నించకుండా అమాయకమైనటువంటి ప్రజల్ని మీరు తాగండి తూలండి నన్ను ఏం అడగండి. ఈ రాష్ట్రంలో యువతని పెడదారి పట్టిస్తున్నటువంటి ఈ మద్యాన్ని ఎందుకు నిషేధించకూడదని చెప్పి ఈ సందర్భాన్ని ప్రశ్నిస్తా ఉన్నా. యువత మొత్తం పెడదారి పడతా ఉంది. ఈరోజు యువత మన దేశానికి భవిత. అటువంటి యువత ఈ రోజు మద్యానికి బానిసలైపోతున్నారు. అడ్డగోలుగా విచ్చలవిడిగా జరుగుతున్నటువంటి మద్యం ఈరోజు ఆ మద్యానికి బానిసలైపోతున్నారు. రాజకీయ నాయకులు రాజకీయ ఎలక్షన్లు వచ్చినాయంటే పొద్దున్న నుంచి రాత్రి వరకు తెల్లారి వరకు ఆ మద్యంలో తూలాడబెట్టించేటటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఎలక్షన్లు వచ్చినాయంటే తెరాస ప్రభుత్వం ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా మద్యంలో మునిగి తేలుతున్నటువంటి పరిస్థితిని చూస్తా ఉన్నాం. మనం గ్రామాల్లో పరిస్థితిని పట్టణాల్లో గాని గ్రామాల్లో గాని ఎక్కడ చూసినా మద్యంలో తూలి తేలుతూ యువతరంతా కూడా తప్పుదారి పట్టిస్తున్నటువంటి పెడదారిని పట్టిస్తున్నటువంటి పరిస్థితులు మనం ఈరోజు చూస్తా ఉన్నాం. ఎక్కడ పోతాం? 2 రోజుల పాటు నిరాహార దీక్ష జరగని నిర్ణయించుకున్నాం. నేను ఆ నిరాహార దీక్షలో పాల్గొంటున్నా. ఈ నిరాహార దీక్షకు పార్టీలకు అతీతంగా అన్ని సంఘాలు అన్ని ఆర్గనైజేషన్స్ ప్రతి ఒక్కరు కూడా అన్ని వర్గాల వారు మహిళలు అంటే అన్నదమ్ములు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నిరాహార దీక్షకు 2 రోజుల పాటు జరిగినటువంటి నిరాహార దీక్షలో పాల్గొని మద్దతు ఇవ్వాలని అన్ని సంఘాల వారిని విద్యకు సంబంధించి వైద్యానికి సంబంధించి న్యాయవాదులకు సంబంధించి అన్ని సంఘాలు ఉద్యోగ సంఘాలు మహిళా సంఘాలు ప్రతి ఒక్కరు కూడా అన్ని ఆర్గనైజేషన్స్ కూడా ఈ యొక్క సమాజంలో మార్పు కోసం మహిళలపై జరిగేటటువంటి దారుణాలను అత్యాచారాలను అరికట్టడానికి ఈ మద్యమే కారణమైనటువంటి నినాదాన్ని నిషేధం వైపు తీసుకెళ్లడానికి అందరూ కూడా సహకరించాలని 2 రోజుల పాటు ఈ దీక్షను చేపట్టేటటువంటి దీక్షలో మరి పెద్ద ఎత్తున అందరి మద్దతును ఆశిస్తూ మరి మీడియా మిత్రులందరూ కూడా మరి ఇటువంటి సంఘటనలు మన రాష్ట్రంలో కాదు ఎక్కడా కూడా దేశంలో కూడా చోటు చేసుకోకుండా మరి బీజేపీ ప్రభుత్వం చట్టాల్లో మార్పులకు కూడా ముందుకెళ్తున్నటువంటి తరుణంలో వీటికి కారణమవుతున్నటువంటి అనేక మద్యం సంబంధించినటువంటి అనేక సమస్యల పైన మనం అందరం కూడా ముందుకెళ్లడానికి మహిళా సంకల్ప దీక్షగా ఇందిరాపార్క్ దగ్గర ఆసియా
విజయఖండంలో ఎక్కువ సంఖ్యలో పాఠశాలలు సమర్థవంతంగా నిర్వహిస్తున్న అతిపెద్ద విద్యా సంస్థ అయిన శ్రీ చైతన్య భారతదేశ చరిత్రలో రెండో గొప్ప ప్రపంచ రికార్డు నెలకొల్పడానికి సన్నద్ధమైంది. శ్రీ చైతన్య పాఠశాల అన్ని రకాల బోర్డు పరీక్షలు, ఐఐటి, జేఈఈ, నీట్ మొదలగు ప్రవేశ పరీక్షలు మరియు ఇతర ఒలింపియాడ్ పరీక్షలలో అత్యుత్తమ ర్యాంకులు సాధించే సంస్థగా అందరికీ సుపరిచితమే. ఇప్పుడు శ్రీ చైతన్య విద్యార్థులు స్పోర్ట్స్ డ్రిల్ మరియు యోగాలో కూడా ప్రపంచ రికార్డును స్థాపించడానికి కృషి చేస్తున్నారు. శ్రీ చైతన్య పాఠశాలలు ఫిట్ ఇండియా మూమెంట్స్ చేతులు కలిపి స్పోర్ట్స్ లో తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి సన్నద్ధమయ్యారు. డిసెంబర్ 4 భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుండి 390 శ్రీ చైతన్య కళాశాలల యొక్క 1,12,000 విద్యార్థులు ప్రపంచ రికార్డును నెలకొల్పడానికి ఈ కార్యక్రమము నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అమీన్పూర్ మున్సిపల్ కమిషనర్ వేమారెడ్డి, బీరంగుడ ప్రిన్సిపాల్ పాల్గొన్నారు. రాష్ట్రాలకు చెందిన శ్రీ చైతన్య విద్యా సంస్థల 1,42,000 ఒకటి నుండి 5 తరగతులు చదివే ప్రాథమిక విద్యార్థులు 214 కేంద్రాలలో నిర్విరామంగా ఒకే సమయంలో 7 నిమిషములు స్పోర్ట్స్ డ్రిల్ ప్రదర్శించారు. చక్కటి ప్రోగ్రామ్ అనేది ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే ఈరోజు చదువుతో పాటు ఇది కూడా నేర్పిస్తాం. చాలా ఆనందంగా ఉంది. దగ్గర దగ్గర ఒక 30 డేస్ నుంచి కష్టపడుతున్నాం ఈ వర్క్ కోసం. నా ఒక్కరిదాని కష్టం కాదు, వీళ్ళందరూ కష్టం ఇది. మా పీఈటీస్ కానీ యోగా మేడం కానీ అందరూ చేసిన కృషి అండి. చైతన్య అంటే ఓన్లీ ఎడ్యుకేషనే కాదు, మిగతా విషయాల్లో ఉందని కూడా మేము ఈరోజున ప్రూవ్ చేసుకున్నామండి. వర్డ్ రికార్డ్ అంటే మామూలు విషయం కాదండి, దానికి చాలా హార్డ్ వర్క్ చేయాలి. వర్క్ అనేది ఇప్పుడు మాకు కనిపించింది. వీ ఫీల్ వెరీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎంతమంది పాల్గొన్నారు స్టూడెంట్స్? సార్ ఈరోజు అయితే 440 పాల్గొన్నారండి. యాక్చువల్గా వచ్చి టోటల్గా 1,40,000 అండి. 390 వెన్యూస్, 390 వెన్యూస్ ఉన్నాయి. ఇక్కడ పాల్గొన్నది స్కూల్లో ఓన్లీ బీరంగూడ శ్రీ చైతన్య మాత్రమే ఇందులో ఉన్నారు. మా పిల్లలు మాత్రమే ఉన్నారు. 440 అండి ఈరోజు పార్టిసిపేట్ చేసింది. స్కూల్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో వరల్డ్ రికార్డ్స్ కోసం ఒక చక్కటి ప్రోగ్రామ్ను నిర్వహించారు. స్పోర్ట్స్ డ్రిల్ వరల్డ్ రికార్డ్ కోసం ఒకటి, యోగా రికార్డ్ కోసం ఒకటి, రెండు ప్రోగ్రాంలు నిర్వహించడం జరిగింది. ఫస్ట్ టు ఫిఫ్త్ క్లాస్ వాళ్ళకి ఈ స్పోర్ట్స్ డ్రిల్ వరల్డ్ రికార్డ్, 3rd to 5th పిల్లలకి యోగా రికార్డ్ కోసం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో 390 స్కూళ్ళ నుంచి 190 వెన్యూస్లో ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. టోటల్గా 1,42,000 స్టూడెంట్స్ పార్టిసిపేషన్ చేయడం జరిగింది. ఇది ఒక గొప్ప శుభ పరిణామం. ఇది విద్యార్థులకు చక్కగా ఉపయోగపడుతుంది. విద్యార్థులు మంచిగా చదువుకోవాలంటే వారికి ఫస్ట్ ఏకాగ్రత కావాలి. ఏకాగ్రత రావాలంటే స్పోర్ట్స్ అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్. విద్యార్థి ఎప్పుడైతే శారీరకంగా బాగా ఎదుగుదల ఉంటుందో అప్పుడే మానసికంగా ఎదుగుదల అనేటువంటిది ఉంటుంది. ఇట్లాంటి స్పోర్ట్స్లో పాల్గొన్నట్లయితే మార్నింగ్ సెషన్లో స్పోర్ట్స్లో పాల్గొని మళ్ళీ పాఠశాలకు వచ్చినట్లయితే వారికి మైండ్ అనేటువంటి చాలా పీస్ఫుల్గా ఉంది. ఈ ఉపాధ్యాయులు చెప్పేటువంటి అంశాలని చక్కగా నేర్చుకుంటారు. యోగా అనేటువంటి కూడా వెరీ ఇంపార్టెంట్, విద్యార్థులకు చాలా ముఖ్యమైనటువంటిది. వారు శారీరకంగా మానసికంగా బాగుండాలంటే యోగా అనేటువంటి చాలా ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో కూడా ఏ విధమైనటువంటి డిసీజ్ రాకుండా మంచి ఆరోగ్యవంతులైనటువంటి పౌరులుగా ఉండడానికి కూడా ఈ యోగాసనాలు ఉపయోగపడతాయి. ఇందులో ఇక 40 45 యోగా
నేర్చుకున్నారు. చిన్న పిల్లలైనప్పుడు కూడా ఫస్ట్ ఫిఫ్త్ స్టాండర్డ్ బిలో 10 ఇయర్స్ పిల్లలైనప్పుడు కూడా చక్కని అత్యంత ప్రతిభను కనబరిచారు. యోగా మాస్టర్ని కూడా అభినందిస్తున్నాం. ఈ ప్రోగ్రామ్ను కండక్ట్ చేసినటువంటి శ్రీ చైతన్య స్టాఫ్ అందరికీ కూడా కంగ్రాట్స్ తెలియజేస్తున్నాం. ఎందుకంటే చక్కటి ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రామ్ నిర్వహించాలంటే కూడా చాలా సమయం తీసుకుంటుంది. ఆల్మోస్ట్ అలా ఒక 1 మంత్ నుంచి ప్లాన్ చేసి ఉంటారు ఈ ప్రోగ్రామ్ గురించి. ప్రోగ్రామ్ అయితే చాలా చక్కగా నిర్వహించారు, చాలా సక్సెస్ఫుల్గా అయింది. అందరు కూడా ధన్యవాదాలు. నాథ్ గైస్ హెడ్ మాస్టర్ జడ్బిహెచ్ఎస్ బీరం కూడా అమీన్పూర్ మండల్. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం లక్నేపల్లిలో గిరి అనే రైతుకు చెందిన పాడిగేదె విద్యుత్ షాక్ తగిలి మృతి చెందింది. గ్రామంలో విద్యుత్ తీగను ప్రమాదకరంగా ఉన్నాయని అధికారులు నాయకులు పట్టించుకోవడం లేదని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం లక్నేపల్లిలో గల గుంతలో విద్యుత్ షాక్ తగిలి చాకలిగిరికి చెందిన పాడిగేదె మృతి చెందింది. దీంతో బాధిత రైతు మాట్లాడుతూ విద్యుత్ అధికారులకు గ్రామ సర్పంచ్ కు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో వారి నిర్లక్ష్యంతోనే నా పాడిగేదె మృతి చెందిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందే విధంగా చూడాలని ఆయన వేడుకున్నారు. కిందికేనున్నాయి వైర్లు, స్తంభం ఏమంటే వేస్తలేరు. బల్బు నీళ్ళ దానికి వచ్చి ఆ వైర్ ఆడి చచ్చిపోయింది. కరెంటు వాళ్ళు గిట వాళ్ళకు కూడా చెప్తే వాళ్ళు కూడా పట్టించుకోలేదు. వాళ్ళు కూడా ఫోటో తీసుకొని ఇంత ముందుకు వచ్చి ఇవి ఇవాళ వార్తా విశేషాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.